నమస్కారము. ఈరోజు సౌరాష్ట్ర దేశం, ప్రస్తుత గుజరాత్లో అరేబియా సముద్రాన్ని ఆనుకొని ఉన్న సోమనాథ్ దేవాలయాన్ని చూద్దాం. అలానే స్థానికంగా ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను కూడా చూద్దాం. అహ్మదాబాద్ నుంచి రోడ్డు ద్వారా కానీ రైలు మార్గం ద్వారా కానీ సోమనాథ్ చేరుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి అహ్మదాబాద్కి నవజీవన్ ఎక్స్ప్రెస్ని ఉపయోగించుకోవచ్చు. ఇది బెస్ట్ సర్వీస్. ఏకంగా అహ్మదాబాద్కి సాయంత్రం 7-7:30 కల్లా చేరుకోవచ్చు. ఈ దేవాలయము అంటే సోమనాథ్ దేవాలయము వేరవల్ అనేటువంటి రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాశివుని జ్యోతిర్లింగాలలో దీన్ని మొట్టమొదటిగా భావిస్తారు. దీన్నే ప్రభాస తీర్థం అని కూడా అంటారు. ఈ గుడిని ఆనుకొని ఉన్న సముద్ర తీరం మీదుగా సూర్యాస్తమయాన్ని తరచుగా చూడవచ్చు. చాలా అందమైన దృశ్యము చూడండి. అరేబియా సముద్రపు బలమైన అలల తాకిడి తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున బండరాళ్లతో ఒక మట్టం ఏర్పాటు చేసి దానిపై దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయము 1వ శతాబ్దం నుంచి ఉంది అని చెప్పబడింది. ఈ దేవాలయము ఎన్నోసార్లు విదర్మీయుల చేత నేలమట్టం కాబడి తిరిగి పునర్మించబడింది. లేటెస్ట్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీనికి నిర్మాణానికి ఎంతో దోహదపడ్డారు. ఈ క్షేత్రం వద్దనే కృష్ణుడు తన అవతారం చాలించినట్టుగా కూడా చెప్పబడింది. ఇక్కడ చూడదగ్గ లేదా దర్శనీయ క్షేత్రాలు ఇక్కడ లిస్టులో ఇవ్వబడ్డాయి. అవకాశం ఉంటే వీటిని ఆటో చేసుకొని చూడవచ్చు. దీన్ని స్థానికులు త్రివేణి సంగమం అని చెప్తారు. హిరణ్య, కపిల, సరస్వతి నదులు కలిసి ఇక్కడ సముద్రాన్ని చేరుతున్నాయి. ఇది బాలక్ తీర్థ మందిర్. ఇక్కడ కృష్ణుడు వేటగాడి వేటుకి గాయపడి అవతారం చాలించిన ప్రాంతంగా చెప్పబడుతుంది. ఇక్కడి కృష్ణుడి విగ్రహము చాలా రమణీయంగా ఉంది. చూడండి, 2 కళ్ళు చాలవు. ఇది ఇంగ్లాజ్ మాతాజీ మందిర్. ఇది లోపలికి సన్న గుహలాగా ఉంటుంది. లోపల దిగాలంటే కూడా చాలా ఇరుగ్గా ఇబ్బందిగా ఉంటుంది. లోపల అమ్మ ఉన్న ప్రదేశం ఇలా ఉంటుంది. చూడండి, దిగడానికి ఎంత ఇరుగ్గా ఉందో. ఇది శంకరాచార్యుల వారి మందిరము. ఇక్కడ తన శిష్యగణంతో కూర్చొని కొలువైనట్లుగా కనబడుతుంది. ఇది సూర్యమందిరము. ఇలా చాలా పవిత్రమైన ప్రదేశాలు కలిగిన సోమనాథ్ని అవకాశం ఉంటే అందరూ దర్శించాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.